హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు హ్యాక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన గూగుల్ సర్చ్ ఇంజన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అసలు గూగుల్ సర్చ్ అనేది అంత స్పీడ్గా మనకి రిజల్ట్స్ ఎలా ఇస్తుంది, అసలు మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అసలు స్పీడ్గా వస్తుంది చూసారా మనకి కంటెంట్ అనేది, రిజల్ట్లో దాని అనుకున్న ప్రాసెస్ అంతా ఏంటి, అసలు ఎలా జరుగుతుంది అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నేను మీకు ఒక స్టోరీ చూపిస్తానన్నమాట. ఇది గూగుల్లో ఇన్సైడ్, గూగుల్ ఇన్సైడ్ సర్చ్. అసలు సర్చ్ ఇన్సైడ్, అసలు సర్చ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు మనం సర్చ్ చేసినప్పుడు ఏమేమి జరిగింది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే 130 ట్రిలియన్ ఇండివిజువల్ పేజెస్ ఉన్నాయంట. మనకి ఇప్పటికి వచ్చి 130 ట్రిలియన్స్ ఇండివిజువల్ పేజెస్, అది వెబ్సైట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, బ్లాగ్స్ అవ్వచ్చు, మొత్తం కలుపుకొని మనకి 130 ట్రిలియన్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఒక విషయం సెర్చ్ చేసేదాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకు మొత్తం చూస్తుంది చూసారా, ఫాలో అవుతుంది సైట్ ఓనర్స్ అంతా చూసుకుంటుంది. ఇప్పుడు మనకి స్ట్రింగ్ థియరీ అనుకున్నాం, ఇక్కడ మనకు చూపిద్దాం. ఇండెక్స్ అంటే ఏంటంటే మనం పేజీలో వచ్చేసి ఒక వర్డ్ కావచ్చు, ఒక సైట్లో ఉన్న టైటిల్ కావచ్చు, ఒక కామెంట్లో ఉన్నది కావచ్చు, లేదా మీరు ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు టెక్ అని సెర్చ్ చేశారనుకుంటే టెక్ అనేది ఆ సైట్లో ఎన్నిసార్లు ఉంది, ఎన్ని చోట్ల ఉంది అనేది మొత్తం ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ఒక మ్యాటర్ లాగా ఒక ఆర్డర్ వైజ్లో పెట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఆల్గారిథమ్ అసలు ఎలా వర్క్ చేసుకుంటుందో చూద్దాం. ఇప్పుడు స్ట్రింగ్ థియరీ అని సెర్చ్ చేశారనుకుంటున్నాం. ఈ స్ట్రింగ్ థియరీ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఆ స్ట్రింగ్ థియరీ ఏం చేస్తుందంటే, ఆ స్ట్రింగ్ థియరీ అనేదాన్ని ఇక్కడ ఇన్ని విధాలుగా మనకు సెర్చ్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ స్పెల్లింగ్ చూసుకుంటుంది, అంటే ఇప్పుడు దాంట్లో స్ట్రింగ్ ఆ థియరీ అనేది విడివిడిగా తీసుకుంటుంది అన్నమాట. విడివిడి వర్డ్లాగా విడివిడి వర్డ్స్గా తీసుకొని ఏం చేస్తుంది ఇక్కడ ఆటో కంప్లీట్ చేస్తుంది అన్నమాట. అంటే దాన్ని ఒక దానికి దగ్గర దగ్గర ఒక స్పెల్లింగ్ తప్పు కొట్టినా దాన్ని ఆటోమేటిక్గా కరెక్షన్ చేసి చూపిస్తుంది మనకి. సెర్చ్ మ్యాటర్స్ వచ్చేసి వీడియోస్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, ఏదన్నా ఆ పేరు మీద ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూపించడం అంటే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏది సెర్చ్ చేసినా అది అండర్స్టాండ్ చేసుకుంటుంది కొంచెం దాని దగ్గర ఉన్న వర్డ్లు, లేదంటే అది చెప్పలేదన్నమాట కొన్ని కొన్ని, అలా గూగుల్ ఇన్స్టాంట్గా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్ట్రింగ్ థియరీ అని కొట్టి సెర్చ్ చేసాం కదా, అది ఎన్ని విధాలుగా సెర్చ్ అవుతుంది. ఫస్ట్ స్ట్రింగ్ థియరీ అని అవుతుంది, ఇంకోటి స్ట్రింగ్ అని అవుతుంది, ఇంకోటి ఫిజిక్స్, అంటే స్ట్రింగ్ థియరీ అనేది ఫిజిక్స్లో ఉంటుంది కాబట్టి దానికి రిలేటెడ్ అనమాట. ఇంకోటి సమ్ క్యాట్స్, అలాగే దానికి కొన్ని విధాలుగా ఎన్నో సెర్చ్ చేస్తుంది అన్నమాట. థియరీ పీ బ్రెయిన్ అని అలాగే కొన్ని విధాలుగా సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ర్యాంకింగ్ బట్టి మనకి ఫస్ట్ అనేది టాప్ లేదా లాస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వెబ్సైట్ క్వాలిటీ చూస్తుంది అన్నమాట, అది ఎంత స్పీడ్గా ఉంది, వెబ్ డిజైనింగ్ ఎలా ఉంది, వెబ్ పేజ్ అంతా ఎలా ఉంది, బాగుందా, ఇంటర్ఫేసింగ్ అనేది ఫ్రెండ్లీగా ఉందా అని చూస్తుంది. తర్వాత ఫ్రెషింగ్ అన్నమాట, అంటే దాంట్లో ఎన్ని పోస్టులు చేస్తున్నారు, రోజులకి ఎన్ని పోస్టులు చేస్తున్నారు, అసలు డైలీ పోస్టులు అనేవి జరుగుతున్నాయా జరగట్లేదా అని చూసుకుంటుంది. ఇది 200 ఫ్యాక్టర్స్గా మనకి సెర్చ్ ఇంజన్లో మనకి టాప్ లాస్ట్ అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి సేఫ్ సెర్చ్ అన్నమాట, అంటే మనకు అంత సేఫ్ అంటే దాని నుంచి ఏం మాల్వేర్స్ ఇలాంటివి రాకుండా అన్ని చెక్ చేసుకుంటుంది అన్నమాట. అన్ని ఫ్యాక్టర్స్గా మనకు చూపిస్తుంది మనం ఒక సెర్చ్ చేసినప్పుడు దాని వెనక జరిగే ప్రాసెస్ అంతా అన్నమాట నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన. మనకి యూజర్ కంటెంట్ కంటెక్స్ట్ అన్నమాట, అంటే అది మన రిలే దగ్గరలో ఉన్నది, అలాగా మనకు లొకేషన్ బట్టి కూడా చూపించవచ్చు. ఇంకోటి ట్రాన్సాక్షన్ చేస్తుంది, కొన్నాటిలో వేరే లాంగ్వేజెస్లో ఉంటాయి, ఇవి కూడా ట్రాన్సాక్షన్ చేసి చూపించిద్ది అన్నమాట. మనకు గూగుల్ చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది. యూనివర్సల్ సెర్చ్, యూనివర్సల్ సెర్చ్ అంటే యూనివర్సల్ సెర్చ్ ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఉంటాయి దాంట్లో. రిజల్ట్స్, ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట, టాప్ పక్కన యాడ్స్, ఇలాగ మనకి మొబైల్లో వచ్చేసి, ఇలాగ ట్యాబ్లెట్లో వచ్చేసి ఇలాగ అనేది రావడం మనకి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఫైట్ స్పామ్స్, ఇప్పుడు మనకి ఏమైనా తప్పు ఉంటాయి చూసారా యాక్షన్స్, అంటే కొన్ని ప్రాన్స్ కానీ సమ్ అలాంటి కొన్ని కొన్ని తప్పు సైట్లు, తప్పుడు సైట్లు ఇవన్నిటిని మనకి ఇక్కడ టాప్లు అనేది చూపించదు అన్నమాట. వాటిని స్పామ్గా క్లోజ్ చేసేస్తుంది. వాటిని మనం ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ యూఆర్ఎల్తో ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అలాంటి స్పామ్లు లాంటి ఓనర్స్ ఏమైనా చూస్తే ఫిక్స్ చేసుకోగలరు. ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. అసలు మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తే మనకి ఇదంతా జరగచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఇది చెక్ చేసుకోగలరు. దీంట్లో చాలా అంటే చాలా గురించి అడి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు, గూగుల్లోనే అందించారనమాట, మీరు దీంట్లో చెక్ చేసుకోగలరు. దీంట్లో చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అసలు గూగుల్ దగ్గర అసలు మనం ఇన్ని వీడియోస్ కానీ ఇన్ని ఫొటోస్ కానీ ఇన్ని మ్యాటర్ కానీ ఎలా స్టోర్ చేసుకుంటుందో తెలుసా ఫ్రెండ్స్? గూగుల్కి అనేది 15 ఎక్స్ట్రా బైట్ అనేది ఒక స్టోరేజ్ అంటూ ఉన్నది అన్నమాట. గూగుల్కి కొన్ని ప్లేసెస్లో స్టోరేజ్ సెంటర్స్ ఉంటాయి, ఆ స్టోరేజ్ సెంటర్లో మనం సేవ్ చేసిన స్టోరేజ్ అంతా సేవ్ చేసుకుంటుంది.
అసలు 15 ఎక్స్ట్రా బైట్ అంటే ఏంటో చెప్పండి నా ఫ్రెండ్స్. మనకి 1500 క్రోస్ జీబీ ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఎంత స్టోరేజ్ అన్నా సేవ్ అయి ఉండిద్ది, మనం ఎంత మ్యాటర్ అన్నా సెర్చ్ చేసినప్పుడు ఈజీగా సెర్చ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ గూగుల్లో టెక్ అని సెర్చ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి కింద చూపిస్తుంది చూసారా, అబౌట్ 1 అంటే మనకి 0.86 సెకండ్స్ రిజల్ట్స్ అనేది మనకు చూపించింది అనమాట. మనకి పేజీలు కొద్ది పేజీలు అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. జై హింద్.